हाय फुड रेसिपी वर्ल्ड की स्वागतम इरोज मनु फुड रेसिपी वर्ल्ड लो हैदराबादी चिकन बिरयानी एला तैयार चेयालो चूद्दाम। इंदुकु मुंदुगा होल चिकन तीसुकोनी शुभ्रंगा कडुक्कोनी पेद्द पेद्द मुक्कलुगा कट चेपिंचुकोवाली। తర్వాతా ఇందులో 1.5 కప్పు పెరుగు వేసుకోవాలి। తర్వాత పచ్చిమిరపకాయలు 2 లేక 3। ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆనియన్స్ ని ముందుగా ఫ్రై చేసి ఉంచుకోవాలి। 2 లేక 3 ఆనియన్స్ సరిపోతాయి। తర్వాత జీలకర్ర మిరియాల పౌడర్ ఒక స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 2 స్పూన్లు, తర్వాత ధనియాల పొడి కొంచెం, తర్వాత కారం ఒక స్పూన్, కారం ఎక్కువగా తినే వాళ్ళు 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత salt రుచికి సరిపడినంత। తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి। తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి। चिकेन के पट्टे विधंगा बागा कल्पकोवाली। तर्वाता कुंचे निम्मरसम वेसुकोवाली, वक स्पून निम्मरसम। वेसुकोनी 40 मिनिट्स वरकु मैरिनेट चेसुकोवाली। इप्पुडु राइस कोसम मनं बासमती बियानी 35 नुंची 40 मिनिट्स वरकु मुंदुगा नानबेट्टि उंचुकोवाली। ఒక గ్లాస్ బియ్యానికి 1.5 కప్పు నీరు పోసుకోవాలి। నీరు పోసుకొని ఒక కప్పు బియ్యానికి 1 స్పూన్ salt వేసుకోవాలి। తర్వాత జీలకర్ర మిరియాల పొడి, తర్వాత కొంచెం ఆయిల్, ఈ నీళ్ళు తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి। ఈ బియ్యాన్ని 50% ఉడికించుకోవాలి। ఈ 50% ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చికెన్ గ్రేవీ మిశ్రమంలో राइस नी दीन पैना कोंचें सैफ्रन कलर वेसुकोवाली। సాఫ్రన్ లేని వాళ్ళు ఫుడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, ఇది లేకపోయినా పర్వాలేదు।
తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడు దీని పైన లిడ్ కి గోధుమ పిండితో సీల్ వేసేసుకోవాలి తర్వాత ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు లిడ్ ఓపెన్ చేయకూడదు దమ్ముకి బాగా ఉడుకుతుంది 10 నిమిషాలు అయ్యాక లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే चिकेन दम बिर्यानी मी कोसम तैयार तप्पकुंडा ट्राई चेयंडी मरिन्नी वंटल कोसम foodrecipes.com नी चूडंडी। मरियु मा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। హాయ్, ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో తయారు చేయబోతున్న వంటకం ఫిష్ బిర్యానీ, వంజరం చేపతో బిర్యానీ। దీని కోసం ముందుగా ఒక పాన్ లో 1.5 కప్పు పెరుగు, ఇంకా 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చి మిరపకాయల పేస్ట్, ఇంకా ఒక సన్నగా తరిగిన ఒక టమాటా ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా, కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మ కొంచెం నిమ్మ రసం, ఇంకా అర స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు 3 లేదా 4 టీ స్పూన్ల నూనె। ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఈ రోజు ఫిష్ బిర్యానీకి నేను బోన్లెస్ సీల్ ఫిష్ లేదా ముళ్ళు తీసివేసిన వంజరం చేపని తీసుకున్నాను। ఈ వంజరం చేప ముక్కల్ని మసాలాలో వేసి దానికి ఒక అర గ్లాస్ నీరు పోసుకొని 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడికించుకొని తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి। బిర్యానీ కోసం బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాల నుంచి 40 నిమిషాల సేపు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో నానబెట్టిన బియ్యానికి ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీరు వచ్చే విధంగా ఇందులో నీరు పోసుకొని అందులో నూనె ఉప్పు ఇంకా దంచిన జీలకర్ర మిరియాల పొడి వేసుకొని ఆ నీరు మరిగిన తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బియ్యం 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి। తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ బిర్యానీ మసాలాను ఫిష్ పీసెస్ ను విడిగా తీసుకుంచుకొని మసాలాని ఆ ప్రెషర్ కుక్కర్ లో అడుగున వేయాలి। తర్వాత దానిపైన 80% ఉడికిన బియ్యాన్ని వేసి పైన టాప్ లేయర్ గా మనం చేప ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత దానిపైన కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం సాఫ్రాన్ కలర్ వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఇంకా 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది। దీనిని రైతాతో గాని లేదా బైగన్ కసాలంతో గాని తింటే చాలా రుచిగా ఉంటుంది। మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సైట్ ని సందర్శించండి।
తెలుగువారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో ఉల్లిపాయలు వేసుకొని దీన్ని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 లేక 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర మిరియాలు పౌడర్ కొంచెం, కారం 2 స్పూన్లు, పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం, తర్వాత బిర్యానీ మసాలా పౌడర్, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఇందులో వేయాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి మిశ్రమాన్ని బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర మిరియాలు పౌడరు, కొంచెం ఆయిల్. మనం బియ్యాన్ని 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఇవి వేసుకొని కలుపుకోవాలి. బియ్యాన్ని అంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే రైస్ అంత బాగుంటుంది. దీన్ని 80% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన దాన్ని మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న లెగ్ పీస్లో దీన్ని లేయర్గా పరవాలి. ఈ బిర్యానీ ఉడికించుకునేటప్పుడు లిడ్కి గాలి బయటకు పోకుండా ఉండడానికి గోధుమ పిండిని మనం సీల్గా వేసుకోవాలి. అప్పుడు ఆవిరి బయటకు పోకుండా బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర, జీలకర్ర మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ వాటర్ వేసుకొని లిడ్ని పెట్టేసుకోవాలి. లిడ్ని గట్టిగా క్లోజ్ చేసుకొని సైడ్స్ తీసేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీని ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోతుంది. హాయ్, వెల్కమ్ టు foodrecipeworld.com. ఈరోజు మనం ఆలు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి ముందుగా బంగాళాదుంపలు ఉడికించుకొని పీల్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆ బంగాళాదుంపలు ముక్కలు వేసుకొని
అందులో కొంచెం టమాటాలు తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ తర్వాత ఒక కప్పు పెరుగు కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చి మిరపకాయ పేస్ట్ ఒకటి లేక రెండు యాలకుల పొడి రెండు లేక మూడు యాలకులు తర్వాత కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ జీలకర్ర మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం కొంచెం పసుపు కొంచెం నిమ్మ రసం ఈ మిశ్రమానంతా బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బియ్యానీ రైస్ కోసం బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీరు పోసుకోవాలి ఈ నీటిలో కొంచెం ఉప్పు ఒక గ్లాస్ బియ్యానికి ఒక స్పూన్ salt 3 లేక 4 పచ్చి మిరపకాయ చీలికలు కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఆయిల్ లేక ఘీ వేసుకొని బాగా తెల్లనివ్వాలి ఈ బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి 80% ఉడికిన తర్వాత ఈ అన్నాన్ని వార్చుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని కుక్కర్లో అడుగున వేసుకోవాలి తర్వాత మనం వాచి ఉంచుకున్న అన్నాన్ని వేసుకొని పైన ఈ మిగిలిన మిశ్రమాన్ని వేసుకోవాలి పైన మళ్ళీ మిశ్రమం వేసుకోవడం వల్ల బిర్యానీ జ్యూసీగా బాగా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ 5 నిమిషస్ హై ఫ్లేమ్ లో ఉడికించుకొని తర్వాత 15 నిమిషస్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఆలు బిర్యానీ తయారైపోతుంది మరిన్ని వంటల కోసం foodrestworld.com ని సందర్శించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుగువారి వంటలలో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వెజిటబుల్స్ ని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ఒక రెండు లేక మూడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి మసాలా దినుసులు కారం రెండు స్పూన్లు షాజీరా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా ఇప్పుడు పాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని బాగా వేపుకోవాలి
ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ని అందులో వేయాలి వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి 1 స్పూన్ నిమ్మ రసం కారం 2 స్పూన్లు పసుపు చిటికెడు బిర్యానీ మసాలా పౌడర్ ఇవి కొంచెం కలుపుకొని 1 స్పూన్ salt వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీరు పోసుకొని వీటిని కొంచెం ఒక 5 నిమిషస్ ఉడకబెట్టుకోవాలి వేరక పాన్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యానికి సరిపడా నీరు పోసుకోవాలి ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ salt జీలకర్ర మిరియాలు దంచి పెట్టుకొని పౌడర్ వేసుకోవాలి ఇవి బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి ఇవి కొంచెం ఉడికించుకోవాలి మరి పూర్తిగా కాకుండా 3 వంతులు ఉడికిన అన్నాన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలపైన లేయర్స్ గా పరచుకోవాలి లేయర్స్ గా పరచుకొని ఇప్పుడు ఈ అన్నం పైన కొంచెం కొత్తిమీర పుదీనా నిమ్మరసం సాఫ్రాన్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి స్టవ్ మీద ఫస్ట్ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ తయారైపోతుంది ఈ బిర్యానీ రైతాతో చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి తెలుగువారి వంటలకు స్వాగతం ఈ రోజు మనం తెలుగువారి వంటలలో సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం మీల్ మేకర్ ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్
మసాలా దినుసులు కారం పసుపు జీలకర్ర మిరియాలు పౌడర్ కొత్తిమీర ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపుకోవాలి ఇంకొక పాన్ లో నీళ్లు వేడ్ చేసుకొని అందులో మీల్ మేకర్ వేసుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి 10 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిల్ని చల్లటి నీళ్ళలో తీసుకోవాలి ఈ చన్నీటిలో వేసుకున్న తర్వాత వీటిల్ని మరొక దానిలో డ్రై చేసుకోవాలి ఆ చన్నీలల్లో నుంచి చిల్లిలు గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే పాన్ లో తీసుకొని మీల్ మేకర్ కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయ చీలికలు ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక 4-5 వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ గరం మసాలా కారం పసుపు పెరుగు నిమ్మరసం వేసుకొని మిశ్రమానంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీరు పోసుకొని ఈ సోయా చంక్స్ ని బాగా ఉడికించుకోవాలి కొంచెం salt బాగా ఉడికిన తర్వాత మరొక పాన్ లో నీళ్లు పోసుకొని తర్వాత salt 2 స్పూన్ల ఆయిల్ జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకోవాలి నీళ్లు తెల్లిన తర్వాత 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేయాలి ఇప్పుడు దీని 80% వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మీల్ మేకర్ పైన ఈ బియ్యాన్ని పరవాలి లేయర్ గా పరవాలి
ఇప్పుడు దీనిపైన కొద్దిగా సాఫ్రాన్ వాటర్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి దీనికి గోధుమ పిండి సీల్ వేసుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి ఇప్పుడు దీనిని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద తర్వాత 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మీల్ మేకర్ బిర్యానీ తయారైపోతుంది ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ఈ రోజు మనం మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి పట్టా లవంగ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో మటన్ వేసి పసుపు కారం salt కరివేపాకు జీలకర్ర మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా ఆనియన్ పేస్ట్ ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ధనియా పౌడర్ పెరుగు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పట్టా లవంగ జీడిపప్పు ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకొని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషస్ బాగా నానివ్వాలి ఇప్పుడు పాన్ లో రైస్ వేసుకొని ఒక కప్పు బియ్యంతో ఒక కప్పు నీరు పోసుకొని సగం వరకు ఉడికించుకోవాలి దీంట్లో జీలకర్ర మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సగం వరకు ఉడకనివ్వాలి salt రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు పాన్ లో మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసి దానిపైన సగం ఉడికించుకున్న రైస్ ని లేస్ గా పరచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో అవసరం అనుకున్న ఫుడ్ కలర్ వేసి ఈ లేయర్స్ మధ్యలో పిండుకో లేయర్స్ మధ్యలో వేసుకోవాలి ఇప్పుడు పాన్ పైన లిడ్ ఉంచి ఫార్టీ మినిట్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి
अंत एंतो रुचिकरमैन मटन बिर्यानी रेडी। ఈ రోజు మనం పనీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం। ముందుగా pan లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని పనీర్ ని ఫ్రై చేసుకోవాలి। అందులో కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। పనీర్ వేగేటప్పుడు అల్లం ఉప్పు వేసుకుంటే టేస్ట్ గా ఉంటుంది। ఈ వేగిన పనీర్ ముక్కలను విడిగా తీసి ఒక బౌల్ లో ఉంచుకోవాలి। ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు టమాటా ముక్కలు 3 లేదా 4 పచ్చిమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళు ఒక 5 6 అట్లా కూడా వేసుకోవచ్చు। పట్టా లవంగాలు యాలకులు ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి 1 కప్పు పెరుగు పెరుగు వేసి బాగా కలపాలి। ఇప్పుడు 3 ఆనియన్స్ ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని దాని పేస్ట్ లా చేసుకోవాలి। ఇది అందులో వేసి కలపాలి। ఇది బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి। ఈ మసాలా బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను వేసి 2 నిమిషాలు కలిపెట్టాలి। మంట తగ్గించి సన్నని తెగపైన వేయించాలి। దీనిని విడిగా తీసుకొని ఉంచుకొని 2 కప్పులు నానబెట్టిన బియ్యాన్ని మరియు బియ్యం ఉడికేందుకు సరిపడినంత నీటిని వేసి ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి। ఆ బియ్యంలో కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి। ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ salt బియ్యంలో వేసి ఉడికించాలి। బియ్యం 80% ఉడికిన తర్వాత నీటిని వార్చుకొని విడిగా తీసి ఉంచుకోవాలి। ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పన్నీర్ కర్రీని 80% ఉడికించిన అన్నాన్ని లేయర్స్ గా పాన్ లో పరచుకొని ఉంచుకోవాలి। ముందుగా పన్నీర్ మిశ్రమాన్ని వేసి తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ ని పైన లేయర్స్ గా పరవాలి। అవసరం అనుకుంటే దానిపైన ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు।
ఇప్పుడు పాన్ పై లిడ్ ఉంచుకొని సన్నం తెగ మీద 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన పనీర్ బిర్యానీ రెడీ. ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వర్డ్లో వైట్ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్, బిర్యానీ మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం, సాల్ట్, పెరుగు, వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాలు సన్నని తెగ మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు బిర్యానీకి రైస్ని రెడీ చేసుకుందాం. ప్రతి కప్పు బియ్యానికి 1.5 కప్పు నీరు పోసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నెయ్యి వేసుకుని బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ రైస్ని 3 వంతులు ఉడికించుకున్నాక చిల్లిల గిన్నెలో వాటర్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ గ్రేవీలో కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికి ఉంచుకున్న అన్నాన్ని పైన లేయర్గా పరవాలి. ఇప్పుడు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత 1-10 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయకూడదు. అంతే, ఎంతో రుచికరమైన వైట్ పన్నీర్ బిర్యానీ తయారైపోతుంది. మరిన్ని వంటల కోసం foodrecipeworld.com సందర్శించండి.